Hi students, ఈ వీడియోలో స్వార్ట్జ్ రియాక్షన్ నేమ్డ్ రియాక్షన్స్ లో సెకండ్ రియాక్షన్ స్వార్ట్జ్ రియాక్షన్ విత్ మెకానిజం అనేది ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇన్ దిస్ వీడియో వి షల్ డిస్కస్ అబౌట్ స్వార్ట్జ్ రియాక్షన్ విత్ మెకానిజం. సో యూజువల్లీ స్వార్ట్జ్ రియాక్షన్ ఇట్ ఈస్ అన్ ఆర్గానిక్ రియాక్షన్. సో ఈ రియాక్షన్ లో ఏమవుతుందంటే ఆల్కైల్ క్లోరైడ్స్ లేదా ఆల్కైల్ బ్రోమైడ్స్ అనేవి దేనికి కన్వర్ట్ అవుతాయంటే ఆల్కైల్ ఫ్లోరైడ్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఆల్కైల్ ఫ్లోరైడ్స్, ఆల్కైల్ క్లోరైడ్స్ లేదా ఆల్కైల్ బ్రోమైడ్స్, ఆల్కైల్ క్లోరైడ్స్ లేదా ఆల్కైల్ బ్రోమైడ్స్ అనేవి ఆల్కైల్ ఫ్లోరైడ్స్ గా కన్వర్ట్ అవుతాయి. సో ఈ రియాక్షన్ ని ఫ్రెడరిక్ జీన్ ఎడ్మండ్ స్వార్ట్జ్ అనే కెమిస్ట్, అనే ఒక కెమిస్ట్, కెమిస్ట్రీ శాస్త్రవేత్త ఈ రియాక్షన్ ని తయారు చేశారు. ఎప్పుడు 1892లో తయారు చేశారు. సో అతని పేరు మీదనే ఇతనికి దీనికి స్వార్ట్జ్ రియాక్షన్ అనే పేరు వచ్చింది. సో ఈ రియాక్షన్ అనేది జనరల్ గా ఎట్లా జరుగుతుందంటే జస్ట్ బై హీటింగ్ అన్ ఆల్కైల్ క్లోరైడ్ ఆర్ ఆల్కైల్ బ్రోమైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎనీ ఇనార్గానిక్ ఫ్లోరైడ్స్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎనీ ఇనార్గానిక్ ఫ్లోరైడ్. సో దిస్ రియాక్షన్ ఇస్ జస్ట్ డన్ బై హీటింగ్ ది ఆల్కైల్ క్లోరైడ్, జనరలీ ఆల్కైల్ క్లోరైడ్ ఆర్ ఆల్కైల్ బ్రోమైడ్, ఆల్కైల్ బ్రోమైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇనార్గానిక్ ఫ్లోరైడ్స్, ఇనార్గానిక్ ఫ్లోరైడ్స్. సో అలా ఇనార్గానిక్ ఫ్లోరైడ్స్ సమక్షం, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇనార్గానిక్ ఫ్లోరైడ్స్ ఎనీ ఆల్కైల్ క్లోరైడ్ అండ్ ఆల్కైల్ బ్రోమైడ్ జస్ట్ విల్ బి కన్వర్టెడ్ టు ఆల్కైల్ ఫ్లోరైడ్స్, ఆల్కైల్ ఫ్లోరైడ్స్. సో రియాక్షన్ జనరల్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. ఆర్ఎక్స్ గివ్స్ రైస్ టు ఎనీ ఇనార్గానిక్ ఫ్లోరైడ్స్, ఇనార్గానిక్ ఫ్లోరైడ్స్. ఇనార్గానిక్ ఫ్లోరైడ్స్ అంటే ఏంటి? జస్ట్ లైక్ సిల్వర్ ఫ్లోరైడ్ ఆర్ CoF3 కోబాల్ట్ ఫ్లోరైడ్ అండ్ SbF3 యాంటిమోనీ బిస్మత్ ఫ్లోరైడ్ ఆర్ HG2F2 ఇవన్నీ కూడా ఇనార్గానిక్ ఫ్లోరైడ్స్ కిందికి వస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా ఇనార్గానిక్ ఫ్లోరైడ్స్. సో ఇనార్గానిక్ ఫ్లోరైడ్ సమక్షంలో ఈ ఆల్కైల్ హాలైడ్ కాస్త దేనిలాగా మారుతుందంటే ఆల్కైల్ ఫ్లోరైడ్స్ గా మారుతుంది, ఆర్ఎఫ్ ఆల్కైల్ ఫ్లోరైడ్స్ గా మారుతుంది. సో ఇది స్వార్ట్జ్ రియాక్షన్. స్వార్ట్జ్ రియాక్షన్ లో ఇనార్గానిక్ ఫ్లోరైడ్స్ అనేవి దేనిలాగా మారుస్తాయి, ఇనార్గానిక్ ఫ్లోరైడ్స్ ఏర్పడతాయి. సో దీన్ని ఏమంటారంటే స్వార్ట్జ్ ఫ్లోరినేషన్ అని కూడా పిలుస్తారు, స్వార్ట్జ్ ఫ్లోరినేషన్ అని అంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, ఓకే బ్రోమైడ్ ఉంది ఇక్కడ, బ్రోమైడ్ AgF ఇచ్చాను, సింప్లీ AgF సిల్వర్ ఫ్లోరైడ్ ఐ హావ్ గివెన్. దెన్ దిస్ విల్ బి కన్వర్టెడ్ టు దట్ బ్రోమిన్ విల్ బి లెఫ్ట్ అండ్ దట్ విల్ బి ఆక్యుపైడ్ బై ఫ్లోరిన్. సో దట్స్ ఇట్. సో దిస్ ఈస్ కాల్డ్ స్వార్ట్జ్ రియాక్షన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎనీ ఇనార్గానిక్ ఫ్లోరైడ్స్. సో ఈ రకంగా ఉంటుంది. మరి ది మెకానిజం అనేది ఎలా ఉంటుంది? మెకానిజం, సో మెకానిజం అంటే ఏం లేదు ఇక్కడ. ఫస్ట్ సిల్వర్ ఫ్లోరైడ్ అనేది దేనిలాగా మారుతుంది, ఇక్కడ స్ప్లిట్ అయిపోతుంది, Ag+ అండ్ F- గా విడిపోతుంది. ఓకే, సో F- అనేది విడిపోయిన తర్వాత, లేదంటే ఇక్కడ సిల్వర్ AgY తీసుకుందాం, సింప్లీ AgY AgY అండ్ Y- గా ఈ రకంగా స్ప్లిట్ అయిపోతుంది. సో ఇట్లా స్ప్లిట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ Y- అనేది ఏం చేస్తుందంటే ఈ ఆల్కైల్ హాలైడ్ లోని ఆల్కైల్ గ్రూప్ పైన అటాక్ చేస్తుంది. సో దీనిపైన అటాక్ చేసినప్పుడు ఇక్కడ
హాలైడ్ గ్రూప్ అనేది సిల్వర్ తో అటాచ్ అవుతుంది. అక్కడ ఏజీ ప్లస్ ఉంది కదా, సో ఈ సిల్వర్ కి అటాచ్ అవుతుంది. సో ఈ సిల్వర్ పైన అటాక్ చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి బాండ్ పేర్ అనేది ఈ సిల్వర్ ప్లస్ అయాన్ కి ఎలక్ట్రాన్ ని డొనేట్ చేస్తుంది. ఎలక్ట్రాన్ డొనేట్ చేసినప్పుడు ఇప్పుడు ఏజీఎఫ్ అనేది ఏర్పడుతుంది. ఏజీఎఫ్ అండ్ ఆర్వై ఫామ్ అవుతుంది. ఆర్వై ప్లస్ ఏజీఎఫ్. సో ఇది జనరల్ ఈక్వేషన్ ఆర్ ఏజీవై. దిస్ ఈజ్ జనరల్ ఈక్వేషన్ ఆర్వై అండ్ ఏజీఎక్స్. ఇట్ ఈస్ ఏజీఎక్స్. సో ఈ రకంగా మనకి ఇక్కడ ఫ్లోరైడ్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇక్కడ మనం ఎఫ్ ప్లేస్ లో మనం ఫ్లోరిన్ కనుక తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ ఫ్లోరిన్ ఆర్ ఎఫ్ గా మారుతుంది. సో ఇది రియాక్షన్. సో ఇది ఫెంకెల్స్టైన్ రియాక్షన్, సారీ ఇది స్వార్జ్ రియాక్షన్. ఈ స్వార్జ్ రియాక్షన్ యొక్క అప్లికేషన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే, దీన్ని మెయిన్ గా ఆల్కైల్ ఫ్లోరైడ్స్ కి ప్రిపరేషన్ కి యూజ్ చేస్తారు. అదేవిధంగా ఇది ఫ్రియాన్స్, ఓకే ఫ్రియాన్స్ లో కూడా యూజ్ చేస్తారు. ఫ్రియాన్స్ ఆర్ జస్ట్ ఫ్లోరినేటెడ్ అలిఫాటిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఫ్రియాన్స్ అనేవి. ఓకే జస్ట్ అలిఫాటిక్ ఫ్లోరినేటెడ్ అలిఫాటిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ ఓకే. సో మెయిన్ గా ఇది ఆల్కైల్ ఫ్లోరైడ్స్ తయారీకి ఈ స్వార్జ్ రియాక్షన్ యూజ్ చేస్తారు. సో స్టూడెంట్స్, ఈ వీడియో కనుక నచ్చితే, మెకానిజం కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే ఓకే బాగుంది అని కామెంట్ చేయండి. సో కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా ముందు ముందు చేసే వీడియోస్కి మోటివేషన్ లాగా ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.